చైత్యవాణి అక్రమ అరెస్ట్ కేసులో ముగ్గురు ఐపీఎస్లపై వేటు, నటి అరెస్టుకు నాటి సీఎంఓలోనే వ్యూహరచన, ఎఫ్ఐఆర్కు ముందే అరెస్టుగా ఆదేశించిన పిఎస్ఆర్, విమాన్ టికెట్లు కొని ముంబై పంపిన కాంతి రాణా, దర్యాప్తులో ప్రాథమిక సూత్రాలను విస్మరించిన గున్ని, డీజీపీ సమగ్ర నివేదిక. డీజీపీ ఆల్రెడీ ఆ ఏపీ డీజీపీ గారు దీని గురించి సమగ్రంగా విచారణ చేసి ఓ నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో ఆయన ప్రస్తావించిన విషయాలండి ఇవి. నటి అరెస్టుకు నాటి సీఎంఓలో వ్యవహరించిన, అంటే సీఎం ఆఫీసులోనే ప్లాన్ వేశారు. ఎందుకంటే ఆ జైత్వానికి, ఈ సీతారామాంజనేయులు గారికి, కాంతి రాణా గారికి, విశాల్ గున్ని గారికి వీళ్ళకేమీ పాతకక్షలు లేవు. ఆవిడేమి రాజకీయ నాయకురాలు కాదు. వీళ్ళేమో పగబట్టి వెళ్ళి తీసుకొచ్చేయడానికి ఆవిడేమి మావోయిస్ట్ కాదు, టెర్రరిస్ట్ కాదు, ఇంకేం ఇష్టం కాదు. వీళ్ళ ముగ్గురు వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ కేసులోకి అంటే, సీఎం రేంజ్ ఆఫీసులో జరిగితే తప్ప ఒక ఐజీ, ఒక అడిషనల్ డీజీపీ, ఇంకొక ఎస్పీ, నాకు తెలిసి గున్ని కూడా ఐజీ అయినట్టున్నాడు, ఈ రేంజ్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అవ్వరు. ఏదో చిన్న చితక కేసు అయితే ఒక కానిస్టేబుల్ గారు వెళ్తారు ఎవరో ముద్దాయి దగ్గరికి, లేదా హెడ్ కానిస్టేబుల్ గారు వెళ్తారు, అది కూడా కాదనుకుంటే ఎస్ఐ, ఎస్ఐ గారు కూడా ఏదో పెద్ద పెద్ద విషయాలకు తప్ప ఎస్ఐ గారు ఎప్పుడు కూడా ముద్దాయి దగ్గరికి వెళ్ళరు. అరే ఒక ఎస్ఐ గారు వెళ్ళని కేసుకి ఒక ఐజీ గారు వెళ్ళిపోవడం ఏంటండి, అర్థం అవ్వట్లేదా? ఇందుకే కేసు ఏడిపోని, ఏమైనా 100 కోట్ల స్కామ్ ఉందా ఇందులోని, 1000 కోట్లు ఏమైనా స్కామ్ ఉందా, లేకపోతే ఏదన్నా మారణాయుధాలా, లేకపోతే బాంబులా, ఆర్థిక ఏమీ కాదు. ఎవడో చెప్పాడట నీ భూమి పలానా ఆవిడ అమ్మేనా చూసిందా కానీ సాక్ష్యం లేదు, బొక్కలేదు, ఆ ఒక్క మాటకి వెళ్ళిపోయారు అంతే ముంబై. వెళ్ళిపోవడంతో పాటు మళ్ళీ చూడండి, ఎఫ్ఐఆర్కి ముందే అరెస్ట్కు ఆదేశించిన పిఎస్ఆర్, ఇంకా ఎఫ్ఐఆర్ అవ్వలేదట, వేసేయండి ఆవిడ అర్జెంటుగా లోపల అన్నాడట. ఇవన్నీ ఆధారాలు. ఆధారాలు అంటే ఇలాగ ఉంటాయండి. ఏమండి, విమాన్ టికెట్లు కొని ముంబైకి పంపిన కాంతి రాణా, మీకు విషయం తెలుసా, ఎఫ్ఐఆర్ 2వ తారీఖున చెప్తే టికెట్లు 1వ తారీఖున కొనిసారట. అరే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఈవేళ 6:30కి వచ్చింది కంప్లైంట్, అసలు తెల్లవారుజామున 6:30కి ఎవడైనా కంప్లైంట్ ఇస్తాడా? తెల్లవారుజామున 6:30 కంప్లైంట్ వచ్చినట్టు రాశారు ఎఫ్ఐఆర్లో. 6:30 కంప్లైంట్ అంటే కనీసం 10 గంటలకు 11 గంటలకు తీయాలి విమాన్ టికెట్లు, లేదా ఇది అంత అర్జెంటు రాష్ట్రానికి, లేకపోతే రాష్ట్రం అంతా నాశనం అయిపోయి తలకిందులు అయిపోద్దని కేసు కదా ఇది. అందుకని వెంటనే ముంబై. అరే చంపేసి డెడ్ బాడీని ఇంటి దగ్గర పాడేసిన ఆ ఎవరైతే అనంతబాబు ఉన్నాడో 10 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు అతను. ఎక్కడెక్కడే తిరిగాడు, అధికార పార్టీ ఎమ్మెల్సీ, సమర్థ ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, తద్దినాలకి ఇలా ఇలా అందరికీ అక్షింతలు వేసి వచ్చేవాడు, జనాల్లో నుండివాడు, అరెస్ట్ చేసేవారు కాదు. చంపేసి శవాన్ని ఇంటి ముందు తీసుకునేసినోడిని. మరి ఎవరో చెప్పిన ఒక మాటని, నీ భూమి నాకు అమ్మెత్తనా చూసింది పలానా ఆవిడి, సాక్ష్యం లేదు ఏమీ లేదు ఆ ఒక్క మాటకి. ఐజీ వెళ్ళిపోయాడండి ముంబై, ఐజీ వెళ్ళిపోయేవాడిని. అదే కారణాలు అందరికీ తెలుసు, ఇంతకుముందు చెప్పాం కూడా మనం, చిత్రహింసలు పెట్టా కేసు విత్డ్రా చేయించుకున్నారు అంతే కదా. దొరికేశారు మొత్తం ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఒకే కేసులో సింగిల్ షాట్లో ఫసక్. దీనికి కారణం ఏంటి తెలుసండి, ఒక ఆడపిల్ల మాన ప్రాణాలు రక్షించడానికి ఇక సాక్షి వల్లే రాశారు కారణం ఏంటో. ఇక అక్కడ ఉంది చూడండి, సైడ్ ఎడిటింగ్ పెట్టారు రెడ్ బుక్. ఒక ఆడపిల్ల కోసం, ఒక ఆడపిల్ల మాన ప్రాణాల కోసం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ల్ని నిర్దాక్షిణ్యంగా తీసిపారేశారు అంతే, ఒక్క ఆడపిల్ల కోసం. అది తెలుగుదేశం యొక్క గొప్పతనం. నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇక్కడ మహిళలకి హక్కులు ఇవ్వడంలో కానీ, నా అక్క చెల్లెళ్ళు నా ఆడపడుచులు అంటే దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ తెలుగింటి ఆడపడుచులకే కాదు, భారతదేశంలో ఎక్కడున్నా సరే మన ఆడపడుచు అనుకుని ఒక ఆడపిల్లను వేధించిన ముగ్గురు క్రూరమైన అధికారుల్ని సింగిల్ షాట్లో, ఇంకా డిఎస్పీ సార్ సస్పెండ్ అయ్యాడు, ఒక సీఏ సస్పెండ్ అయ్యాడు, ఇంకా కింద స్థాయి అధికారులు చాలామంది వెళ్ళిపోయారు. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ని లేపేటువంటిది ఆషామాషి విషయం కాదండి, ఇది సంచలనమైన విషయం. దీనికి ఎందుకు కుట్ర, కుట్రటండి ఇది, ఇందులో ఏముంది కుట్ర చేయడానికి? అయితే పాపం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వాళ్ళు అందరి పరిస్థితి ఎలాగ ఉంటుందండి. జగన్ను నమ్ముకుంటూ జైలే రాజకీయ నాయకులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరైనా సరే. సాయిరెడ్డి 16 నెలలు జైల్లో చెప్పుకుంటూ తిన్నాడు మా జగన్ రెడ్డితో పాటు. తర్వాత మోపిదేవి వెంకటరమణ గారు కూడా జైలుకు పోయాడు. పాప ఆయనకు ఇప్పుడు మెలకు వచ్చింది, ఆ వైసీపీ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చాడు. ఈవిడ ఎవరో మరి, ఈవిడ ఫోటో సర్లేండి, ఎందుకు కాకూడదు, తెలంగాణ గొడవ అనుకుంటా, తెలంగాణ కూడా వదిలేండి. బీపీ ఆచార్య శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి సివిల్స్లో అంటే ఐఏఎస్ టాపర్ అటండి, ఆవిడ భారతదేశంలోనే 1 ర్యాంక్, అలాంటి ఆవిడ కూడా జైలుకుపోయింది జగన్ అన్న నమ్ముకుని. అయ్యా ఇక ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్లు అంటే 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళే వీళ్ళు అవుతారట. ఇక్కడ 5 సంవత్సరాలు సావాసం జగన్ రెడ్డితోటి అయిపోయారు.
పూర్తిగా అంటే ముందు చంద్రముఖిలా నాట్యం చేసింది, చంద్రముఖిలా పాట పాడింది, పూర్తిగా చంద్రముఖిలో మారిపోయింది. ఇలా పూర్తిగా జగన్ రెడ్డిలో మారిపోయారు వీళ్ళందరూ. మారిపోయి మొత్తం జీవితం కెరీర్ మొత్తం శంఖనాగిరి బ్రష్ పట్టించేసుకున్నారు. ఇప్పుడు కేసు నడుతుందా నడదా, వెళ్ళాయి అక్కడికో వెళ్ళారట ఎత్తర్లేదు, ఎంత పక్కన పెడితే ప్రతిరోజు పేపర్లో హెడ్లైన్స్, ఆడపిల్లని వేధించిన ఐపీఎస్లు. అంతకు మించిన శిక్ష ఏంటండి ఇంకళ్ళకి? ఇప్పుడు దాకా హీరోలు ఆ విశాల్ గున్ని అయితే ఎలా నడుచుకుంటూ వెళ్తుంటే హీరో హీరోయిక్ ఇమేజ్ ఉండేది ఆయనకి, ఎక్కడుంది ఇప్పుడు? వీళ్ళతో పాటు ఇంకొక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తానండి. ఒకసారి మీరు ఈ ఫోటో చూడండి, పైన చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, క్లియర్గా కనిపిస్తుందండి. ఇది చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ శ్రీనివాస యాదవ్ గారని పల్లా శ్రీనివాస యాదవ్ గారు, ఆయన గాజు ఒక ఎమ్మెల్యే గారు. ఒక సాధారణమైన ఒక మంచి ఒక హుందా కలిగిన ఒక నాయకుడు ఆయన. ఆయన్ని తీసుకొచ్చి 40 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే సామాన్యులు కూడా అసామాన్య పరిస్థితులకు వెళ్ళారనడానికి కారణం ఉదాహరణ పల్లా శ్రీనివాస యాదవ్ గారు. కానీ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న విజయసాయి రెడ్డి, సజ్జల రెడ్డి ఎక్కడున్నారు ఇప్పుడు? వాళ్ళు ఎక్కడున్నారో పోలీసులు ఎదుగుతున్నారు వాళ్ళ కోసం. 5 సంవత్సరాలు జగన్ రెడ్డితో ఉన్న పాపానికి పోలీసులు ఎక్కడున్నారని ఎదుగుతున్నారు, వెళ్ళని పరారీలో ఉన్నారు. జగన్ని నమ్మితే బతుకులు ఎలా బస్టాండ్ అయిపోతాయో, చంద్రబాబు నాయుడు గారిని నమ్మితే బ్రతుకులు ఎలా అంటే ఆనందమయం అవుతాయో, వెలుగు జిలుగులు వస్తాయి అనేది ఇంతకన్నా గొప్పగా మనం ఏం ఉదాహరణ చెప్పక్కర్లేదండి. ఈ రెండో ఎగ్జాంపుల్ రామ్మోహన్ నాయుడు, నిన్నే చెప్పాను ఆయన కోసం. ఆయన ఒక ఎంపీ, ఎంపీ అయిన తర్వాత ఆయనకి కేంద్ర మంత్రి పదవి, కేంద్ర మంత్రి పదవి అవకాశం నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దొరికింది. దాని తర్వాత ఆసియా పసిఫిక్ దేశాల చైర్మన్గా అంటే ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయాడు 37 సంవత్సరాల కుర్రోడు. చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే 37 సంవత్సరాల కుర్రోడు ఈ రోజున అంతర్జాతీయ నాయకుడిగా ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదిగాడు. మరి అదే జగన్ రెడ్డిని నమ్ముకున్నారు ఇక ఇద్దరు యువకులు, ఒకడు అవినాష్ రెడ్డి, రెండు నందిగం సురేష్. నందిగం సురేష్ ఇప్పుడు జైల్లో ఓసలు లెక్కెడుతున్నాడు. అవినాష్ రెడ్డి ఆల్రెడీ జైలుకి వెళ్ళిపోవలసినోడే, ఓకే మనోడు ఏదో పెద్ద పెద్ద ప్యాకేజీలు ఇచ్చో ఏదో మొత్తానికి అతన్ని అరెస్ట్ అవనివ్వకుండా అయితే ఆపాడు, కానీ మర్డర్ కేసులో ముద్దయ్య అతను. ఆ మర్డర్ కేసులో అతను ముద్దయ్య అవడానికి కారణం కూడా జగన్ రెడ్డి గారని పబ్లిక్ టాక్. ఈయన ఎంపీయే రామ్మోహన్ నాయుడు గారు, వీళ్ళు ఎంపీలే. వీళ్ళిద్దరు బతికి ఎలా ఉంది, ఈయన బతికి ఎలా ఉంది, ఒకసారి ఆలోచించి చూడండి. ఎవరు నాయకుడు ఎవరు క్రిమినల్ అనేది ఇలా అర్థమైపోతుంది. ఆ తర్వాత వంగల్పూడి అనిత గారు, వంగల్పూడి అనిత గారికి రోజా గారికి అసలు పడేది కాదు. అప్పుడు రోజా గారు నోటుకు వచ్చినట్టు వాగేది వంగల్పూడి అనిత గారిని, అలా ఇలాగని కాదు నోటుకు ఏదొత్తే అది వల్గర్ లాంగ్వేజ్ తెలుసు కదా ఆవిడ నోటి వల్ల ఎలా ఉంటుందో, అంత వల్గర్ లాంగ్వేజ్ తోటి వంగల్పూడి అనిత గారిని డీఫేమ్ చేసి చివరికి ఎక్కడదాకా తెచ్చిందంటే ఆవిడ ఈ రాష్ట్రానికి హోమ్ మంత్రి అయిపోయే స్థాయికి తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుని వంగల్పూడి అనిత గారు ఈ రాష్ట్రానికి హోమ్ మంత్రి అయితే, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న రోజా గారు ఎక్కడ వారిపోలో తెలియని పరిస్థితి. ఎన్ని కేసులు పట్టు చుట్టుకుంటాయో తెలీదు. మొన్న పాప ఎట్లే పారిపోయి కొన్ని రోజులు తలదాచుకుంది, మళ్ళీ ఇప్పుడు ఎక్కడుందో తెలీదు. వైసీపీ మీటింగ్లో కానీ ప్రెస్ మీట్లో కూడా కనపడతలేదు. బోల్డ్ అని కేసులు చుట్టూరు చుట్టుముట్టు రెడీగా ఉన్నాయి. అంతెందుకు రుషికొండ కేసే ఆవిడ మీద ఆవిడ మినిమం 5-6 సంవత్సరాలు జైలు పెడుతుంది. రుషికొండలో మేము కట్టేది టూరిజం బిల్డింగ్స్ అని చెప్పి ఆవిడ అబద్ధం చెప్పింది. ఆవిడ ఇచ్చిన ఆ 700 కోట్లు దుర్వినియోగం చేసిన విధానం, ఒక కేసు చాలు ఆవిడ లోపల పోవడానికి. ఏంటో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో ఉంది ఇవాళ రోజా. జగన్ను నమ్ముకుంటే అలాగే దిక్కుతోచని పరిస్థితి అయిపోద్ది. చంద్రబాబు నాయుడు గారిని నమ్మితే రాష్ట్రానికి హోంమంత్రి అంటే మాట్లాడండి. ఒక దళిత మహిళ, అది కూడా ఆవిడేమి అంటే రబ్బర్ స్టాంప్ కాదు, గట్టిగా మాట్లాడుతుంది, ఎదుర్కొంటుంది, ఎలాంటి కష్టాన్ననే తీసుకుంటుంది. విపరీతమైన ట్రోలింగ్ భరించింది వైసీపీ గవర్నమెంట్లో, విపరీతమైన మార్ఫింగ్ ఫోటోలు, ఆవిడ ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టేవారు. ఈరోజున ఆవిడ హోమ్ మినిస్టర్, ఎక్కడికన్నా వెళ్తూ ఉంటే ఆవిడని ముందస్తు చర్యలుగా మేము అరెస్ట్ చేస్తున్నాం, ఇంటి గుమ్మం దాటినిచ్చేవారు కాదు. ఈరోజు అదే పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి తీసుకెళ్తున్నారు అటు ఇటుని. చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకుంటే పరిస్థితి అలా ఉంటుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వాసుశేఠ్ సుభాష్ చాలా చిన్న వయసు యంగ్స్టర్ యువకుడు, పార్టీలోకి వచ్చాడు, చక్కగా పార్టీ టికెట్ ఇచ్చింది, మంచి మెజార్టీతో గెలిచాడు, పార్టీ అతన్ని నమ్మింది. ఈరోజు కార్మిక శాఖ మంత్రి. అంతకుముందు ఆయనకి పిన్పే విశ్వరూప్ గారితో ఏదో విభేదాలు వచ్చాయి. పిన్పే విశ్వరూప్ మంత్రి అప్పుడు, ఆ మంత్రికి ఈయన అనుచరుడుగా ఉండేవాడు. మంత్రి అనుచరుడుగా ఉంటూ మంత్రి చేత మోసగింపబడి జైలుకు పోయి వచ్చాడు అతను.
అలాంటి వాడు ఏట్రా మంత్రిని నమ్మి నేను ఇంత ఇలా హెరాస్మెంట్ తీసుకున్నాను, నన్ను ఇంత ఎరా చేశాడు, నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అది తీసుకున్నాడు అని ఆయన చాలా రోజులు బాధపడ్డాడు. అలాంటి వాడు కట్ చేస్తే అతనే మంత్రి అయితే అసలు ఎలా ఉంటుంది ఊహించండి ఆ మ్యూజిక్ లోపల. అంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్మితే ఆత్మగౌరవాన్ని ఎలా నిలబెడతాడంటే దానికి వాసుజెడ్ సుభాష్ కారణం, అది ఉదాహరణ. ఈ వీళ్ళదిన చూడండి, వీళ్ళు కూడా అదే బీసీ వర్గానికి చెందిన నాయకులు. ఎవరు? జోగి రమేష్, వాళ్ళ అబ్బాయి. వీళ్ళిద్దరూ ఒకడేమో జైల్లో ఉన్నట్టున్నాడు, జైలు పోయి వచ్చాడు, మరి బెయిల్ వచ్చినట్టుంది. ఇంకొకడేమో పోలీసులు నేను తప్పించుకుని దేశాలు బాగాలేపోయి తిరుగుతున్నాడు, మంత్రి చేసినాడు. ఇలా ఉంటుందండి నేరస్తులకి నాయకులకి మధ్యలో ఉన్న తేడా ఇలా ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలేసి చంద్రబాబు నాయుడు గారి టర్న్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ 164 వస్తాయి కూటమికి. జగన్మోహన్ రెడ్డి 11 పరిమితం అయిపోయాడు. అయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏదో తన ప్రయత్నాలు, తన రాక్షస ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నాడండి. ఇదండి ఈరోజు విశేషాలు. ఇంతసేపు లైవ్లో ఉన్న దాదాపు 4000 మంది వచ్చారు, ఇప్పుడు 3000 మంది ఉన్నారు. మీ అందరికీ కూడా ఏమి చురణం తీసుకోవాలో తెలియట్లేదు. నాకైతే ఓ బాధ ఉండేది, ఇరా ఎంత చాలా మంది అన్నప్పుడు ఎంత ఫైట్ చేసామన్నాను, ఎలాగన్నా ఎలాగన్నా అన్నప్పుడు. అయితే ఒక పదవి వస్తేనే మనకు గుర్తింపు, ఒక పదవి వస్తేనే ఇదని కాదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మనసులో మన గురించి మంచి అభిప్రాయం ఉంది, అది చాలు. దాంతోపాటు దేవుడు నాకు ఇచ్చిన వరం మీరే. ఇన్ని వేల మంది నేను చెప్పే ఈ విషయాల కోసం, ఈ విశ్లేషణ కోసం మీరు అలా మీ సమయాన్ని వెచ్చిస్తున్నారు. నేను అనుకున్న దానికన్నా ఎక్కువే సాధించాననిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు. హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నా బర్త్డే కోసం ఆల్రెడీ అప్పుడే 15 రోజుల నుంచి హ్యాపీ బర్త్డే అని ఫోన్లు చేస్తున్నారు నాకు. నా బర్త్డే రేపు 17వ తారీఖుని. ఇక్కడ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నాం కాబట్టి ఆ వేడుకలు కూడా ఈ సంవత్సరం కూడా మేము రద్దు చేస్తాం. గత సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అప్పుడు రద్దయ్యి, ఇప్పుడు రద్దయ్యి, నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకుందాం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జయ లోకేష్.